अंदर की नमस्कार तेलंगाना प्रजल नमस्कार ना स्टेशन कानपूर ना पेर सिंगापुर सम्मय्य नैन रेल पदना इवे पदना एमएलए स्टेशन कानपूर इंडिपेंडेंट पोटी ना टेन्त क्लास नीं प्रजास्वाम्यबद्ध पोटी निजमैन नायकुडिगा का चट्टसभलो उंडालनि कोरिक अलांटि व्यवस्थलो इप्पुडु ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసే ఏ పార్టీకెళ్ళి కూడా ఏ నాయకుడు కనబడతలేడు. ఎన్పీ ధనవంతుల కంటే నా పేద బిడ్డలకు ఎంతో మేధస్సు కలిగి ఉన్నారు. అలాంటి నీతిమంతులైన పౌరులను చట్టసభలోకి రాకుండా చేస్తాను. ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసుకుంటా, డబ్బును పంచుకుంటా, కోటి రూపాయలు వెచ్చించుకుంటా. కాబట్టి ఇలాంటి వ్యవస్థను నిర్మూలించాలని నిజమైన నాయకులు చట్టసభ నుండి ఎంతోమంది పేద బిడ్డలను బాగు చేయాలని నా ఆలోచన విధానంతో నేను వస్తాను. నిజమైన నాయకులు అయితే ప్రతి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, రకరకాల పార్టీ నుండి పోటీ చేసే వ్యక్తులు దమ్ముంటే చాతనైతే మీరు నిజమైన భారతీయ పౌరులు అయితే ఒక్క రూపాయి కూడా ఒక్క ఓటరుకు పంచకుండా గెలిచే సత్తా మీలో ఉంటే మాత్రమే పోటీ చేయని. దయచేసి నా బిడ్డల నీతిమంతమైన నా పౌరులను చట్టసభలు రాకుండా మీరు చేయకండి. నేను ఒకటి మీద కోరుకుంటా ఉన్నా, ప్రతి ఒక్క పార్టీని హెచ్చరిస్తున్నా, ప్రతి డిగ్రీలు పీజీలు చదివిన విద్యార్థులారా, మేధావులారా, ఉద్యోగస్తులారా, ప్రజాస్వామిక వాదులారా, ఎన్ఆర్ఐ మీ పెద్దలారా, మీ అందరికీ నేను మీ చేతుల రెండు చేతులు మీ కాళ్ళ మొక్కుతాను, పాదాల మొక్కుతానా. ఎందుకంటే ఈ అవకాశాన్ని మీరు అందరు ఇవ్వండి. ఈ అవకాశం ద్వారా మన పేద బిడ్డలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు నిజమైన పేదలకు అందుతాయి. ఇదే ప్రజాస్వామ్య ద్రోహులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ డబ్బులు పంచుకుంటూ పోటీ చేసినట్టయితే ఏ పథకాలు ఈ పేద బిడ్డలకు అందాయి? కేంద్ర రాష్ట్ర పథకాలు ఇచ్చే పథకాలు వాళ్ళ చుట్టూ తిరిగి ఎమ్మెల్యే చుట్టూ తిరిగే 10 మందికి అందుతాయి, ఎంపీ చుట్టూ తిరిగే 10 మందికి అందుతాయి, జడ్పీ చుట్టూ వాళ్ళకే అందుతాయి. కాబట్టి ఈ పథకాలు అందేయాలంటే ఈ ఒక్కసారి సింగపూర్ సమ్మన్న స్టేషన్ కానుపు నియోజకవర్గం నుండి ధర్మయుద్ధం ద్వారా రాజకీయ భిక్షాటన అంటే జోల పట్టుకొని కరపత్రాలు ఇంటింటికి ఇచ్చుకుంటా 5 రూపాయలు 2 రూపాయలు 1 రూపాయి అడుక్కొనైనా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని నిజమైన ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేస్తానని ప్రతి ఒక్క పౌరుడికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దయచేసి మీరు సహాయం చేయాల్సిన నెంబర్ 8374568152 ఈ నెంబర్కి 1 రూపాయి 2 రూపాయలు ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలకు మొక్కుతానా. మీరు 1 రూపాయి నాకు డౌన్లోడ్ చేయాల్సిందిగా మీ అందరి కాలమొక్కు నేను వేడుకుంటా ఉన్నాను.